బౌద్ధానికి సంబంధించి దాదాపు ఒక యాక్సిడెంట్ అయితే దాన్ని ఒక పదాన్ని బ్రాహ్మణుడు ధనవంతుడు అవ్వకుండా ఒక అవగాహన వస్తుంది. అవగాహన కుశల ఉపసంపద ఆధ్యాత్మిక క్షేత్రంలో బాబాసాహెబ్ చేసినంత అభ్యాసము ఎవరూ చేయలేదు. సో దానిని ఆధారంగా మనం చేసుకొని సిద్ధార్థ గౌతమ్ కూడా ఆ సమయంలో చేయాల్సిన అభ్యాసాలన్నీ ఆయన చేశారు. ఈ మూడు చాలా ముఖ్యమైనవి. ఒకటి, ఈ సృష్టిని ఈశ్వరుడు అనేవాడు సృష్టించాడు, ఈశ్వరుడు అనేవాడు రచించాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, అతని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు, అతని గురించి ప్రశ్నించడానికి వీల్లేదు, అతని గురించి ఎదురు మాట్లాడటానికి వీల్లేదు. ఏదైతే ఏదైనా చెట్టు కొమ్మ యొక్క ఆకు కదలన్నా కూడా ఆయన ఆజ్ఞ తప్పనిసరి. 2562వ బుద్ధ జయంతి ఉత్సవాల్ని వేడుకల్ని సంభ్రమంగా సంగారెడ్డి జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ అందు నేరు స్వామి భిక్షు ప్రజ్ఞానంద గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సుల చేత, అలాగే రాజేశ్వరరావు గారు, డాక్టర్ యాదయ్య గారు, శ్రీ ధనంజయ గారు, మరి అంబేద్కర్ స్టడీ సర్కిల్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో చాలా వేడుకగా ప్రారంభం చేశాం. సంగారెడ్డి పట్టణంలో మొట్టమొదటి బుద్ధ విగ్రహాన్ని అంబేద్కర్ స్టడీలో ఆవిష్కరించుకోవటం, ఆ బుద్ధ విగ్రహంతో పాటే బుద్ధ వందనంతో బుద్ధ పూర్ణిమని మేము ఏర్పాటు చేసుకోవటం, ఆ బుద్ధుని యొక్క జ్ఞాన ఆర్జన జ్ఞానోదయ ప్రక్రియ, అంబేద్కర్ యొక్క ఆశయ సాధన రాబోయే తరానికి భావితరాలకి విద్యార్థులకు దిగ్దర్శనం కావాలని భావిస్తూ ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్ రేపు రాబోయే రోజుల్లో యువతకి నిర్దేశనం చేయటమే కాదు, రాబోయే బాలికల యొక్క భవిష్య దర్శనం కోసం ఇది ఒక జ్ఞానభాండాగారంగా తీర్చిదిద్దడానికి మీ అందరి ఆశీస్సుల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకురావడానికి